ఓకే హాయ్ బ్రో మేము రత్నం టీవీ నుంచి వచ్చినాము ఓకే నీ పేరు అఖిల్ ఓకే సరే అఖిల్ చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది కాదు పరిచయం కాదని ఇంకా రాంగ్ ఆన్సర్ మళ్ళీ నువ్వు ఎలా చెప్తావు బ్రో చెప్పు థింక్ బిగ్ ఎన్నో క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్లో చెప్పలేదా మీకు చెప్పినారు మళ్ళీ ఏమని చెప్పినారు ఎనర్జీ వస్తుందా చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే మీ పేరు ఊరి శంకర్ జలుబు చేస్తుంది పరిచయము జలుబు వేరా చెప్పు ఇప్పుడే వచ్చినా నీ పేరు నా పేరు బన్నీ ఏంటి మమ్మీ ఎవడు చెప్పు అఖిల్ తెల్లు ఆలోచించండి బ్రో చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది అక్క చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది చలికాలంలో ఏంటంటే ఫీవర్ కాదు ఐస్ క్రీమ్ ఏంటంటే మంచిది అది అంతే ఏమవుతుంది ఇంత టాలెంటెడ్ ఉన్నావు సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు చల్లగుంటా కాదు చలికాలం తిన్నా ఎండాకాలం తిన్నా ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది కరిగిపోతుంది దగ్గరకు వచ్చినావు కరెక్ట్ చెప్పినావు కప్పు ఖాళీ అవుతుంది కప్పు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏమంటావు అవునా కదా మరి చెప్పాలా కదా ఓకే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా మనిషి తర్వాత అతి తెలివైన జంతువు టైగర్ రాంగ్ నక్క కాదు బ్రో కాదు నక్క ఎందుకు అనిపించింది తెలివైంది అతి తెలివైనా దానికి ఎక్కువ కాదు బ్రో ఏంటి బ్రో డాంకీ నీకు ఎట్లా అనిపించింది డాంకీ అని ఎందుకు అనిపించింది కారణం చెప్తావా మీకు ఒక చిన్న క్లూ అది నీటిలో ఉంటుంది బాతు కాదు జంతువు నేను పక్షి అనలే కదా బాతు పక్షే కదా నీటిలో అసలు నీటి జంతువులు తెలీదా మీకు డాల్ఫిన్ కరెక్ట్ ఆన్సర్ ఊరికే రాయిస్తున్నారా మునుగుతుందో తెలుస్తుంది తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ సమాధానం చెప్తారు వెనక్కి ప్రయాణం చేసే పక్షి పేరు ఎన్నో క్లాస్ నువ్వు ఇక్కడ దగ్గర ఎన్నో క్లాస్ నువ్వు స్కూల్ ప్రశాంతి ప్రశాంతంగా పోయి పనుకుంటావా ప్రశాంత్ స్కూల్లో నువ్వు సార్ పనుకుంటా ఏం పేరు మీ సార్ పేరు మీకు ఇష్టమైన సార్ ఎవరు ఎవరు లేరు మీ స్కూల్ వాళ్ళు చూస్తారు చూస్తే మనలో భయపడేదే లే ఏం అట్లా ఫోర్త్ క్లాస్కే ఏం నెక్స్ట్ ఇయర్ స్కూల్ మారుతానవా ఓకే సరే మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే చిన్న క్లూ అది చిన్న పక్షి స్నేక్ పక్షి తమ్మీరు బయాలజీలో వచ్చింది బయాలజీలో వచ్చిందా బయాలజీలో అదొకటే వచ్చిందా ఇంకేమన్నా వచ్చినాయా అంటే ఏమన్నా వచ్చినాయంటే నవ్వుతానా అంటే ఏమొచ్చినాయి చెప్పచ్చా చెప్పకూడదు ఏమన్నా ఉందిరా దాని పేరు అతి చిన్న పక్షి పేరేంది ఏంటి మమ్మీ ఎవడు ఫిష్ అంటావు స్నేక్ అంటావు పక్షి అంటే తెలుసా ఫస్ట్ బర్డ్ ఎగురే దానిలోని పక్షి అంటారు మళ్ళీ ఫిష్ ఎగురుతుందా స్నేక్ ఎగురుతుందా మీరేం చదువుతున్నారు బ్రో టెన్త్ ఓకే టెన్త్ క్లాస్ మళ్ళీ రాలేదా మీకు ఆ పక్షి గురించి కష్టంగా తెలిసి ఉంటుంది హమ్మింగ్ బర్డ్ తెలుసా హమ్మింగ్ బర్డ్ గురించి చిన్న పక్షి అతి వేగంగా ఎగిరే పక్షి వెనక్కి ఎగురుతుంది అది దాంట్లో స్పెషాలిటీ కాకి హమ్మింగ్ బర్డ్ నేను సమాధానం చెప్పిన బ్రో తాగలేని రసం చెప్పండి బ్రో మునక్కాయ రసం తాగలేవా మునక్కాయ రసం అంత ఎందుకు తాగలేవు మన అక్కల అడ్డం పడతాయి అన్నా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న రసం పొడేస్తారు నిమ్మకాయలు వేస్తారు ఉప్పు అన్నీ వేస్తారు అన్న థ్యాంక్ యూ శివాజీ తాగలేని రసం రండి బ్రో పప్పు పప్పులో రసం తాగలేరా పప్పు కట్టె తాగుతారు పప్పులో కట్ పాదరసం ఓకే
బ్రో, తోటలో కాసిన మామిడి పండు కోయడానికి మంచి కాలం ఏంది? ఎండాకాలం. ఎండాకాలం కాదు, చలికాలం. చలికాలం కాదు. సిగ్గుపడద్దు, మనం అమ్మాయిలు ఎవరు లేరు. తిడతారా? కాదు, ఎన్నో పనులు చేసినప్పుడే తిట్లేదంట, దీనికి తిడతారా? ఎండాకాలమే కాదు, ఫన్నీగా ఆలోచించండి. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. వానకాలమా? కాదు, వానకాలంలో మామిడికాయలు రాలిపోతాయి. మరి ఇంకేం కాలం ఉండేదని ఫన్నీగా ఆలోచించండి. గాలికాలం కాదు, అయిపోయినాయి, ఇంకా కాలాలు అయిపోయినాయి. కొత్త కోసిండే కాయలు. కాలం ఏ కాలం మంచిది? డాడీ ఏం చెప్పేవరా? ఏ కాలం ఉంటే కోసిండే కాలం. కాదు, తెలుదు. ఈవినింగ్. ఇంగ్లీష్ పోదు మేను, ఈవినింగ్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఈవినింగ్ అన్న. ఎవరు లేనప్పుడు మనం మామిడికాయలు కొట్టేయాలనుకుంటాం. మామిడికాయలు ఎప్పుడు పోయాలనుకుంటాం? తోటలో లేని ఉంటాడే కాపలా ఆయిపోయి లేకున్నప్పుడు మనం దాన్ని కొయ్యచ్చు. దాన్ని తోటమాల లేని కాలం. తోటమాల అంటే ఎవరు? తోటలో ఉంటాడే కాపలా. ఓకే ఓకే, అంటే ఎట్లా తోటమాల లేని కాలంలో ఏం గోయిచ్చా? మామిడికాయ. ఎందుకు గోయిచ్చా? అయిపోయినప్పుడు మన హెడ్ ఉంటాడే అతను, తోట కావాల్సిన కడిగి కోసుకుంటాం. హెడ్ కడిగి. ఏంటి మమ్మీ ఎవడిడు? నా క్వశ్చన్ వచ్చేసి రత్నం సినిమాలో మళ్ళీ రత్నం వస్తుంది అంటే రత్నంది కదా నా ఛానల్. అవును, ఆ సినిమా మళ్ళీ రత్నం సినిమా ఉంది కదా, ఆ సినిమా వస్తే సెర్చ్ చేస్తే ఆ సినిమా వస్తుంది. సెర్చ్ చేసానా అంటే రత్నం ఛానల్లో రత్నం రావాలంట సినిమా. అట్లా కాదు, అట్లా వస్తే ఏం చేయాలి అని. ఎట్లా ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రత్నం ఛానల్లో రత్నం సినిమా వస్తే ఏం చేయాలన్నా? రత్నం ఛానల్లో రత్నం సినిమా ఎందుకు వస్తుంది?